విజయవాడ పోలీసులతో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు వాగ్వాదానికి దిగారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులను ఎస్ఐ ఆపితే ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు అంటూ వీరంగమాడారు. దీంతో ముగ్గురిని కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ సురేష్ అనుచరులతో కలిసి అర్ధరాత్రి పీఎస్కు వచ్చారు. పీఎస్ లో పోలీసులతో ఎంపీ అనుచరుడు వాగ్వాదానికి దిగారు. వీడియో తీస్తున్న కానిస్టేబుల్పై దాడి చేసి ఫోన్ లాక్కున్న ఎంపీ సురేష్ అనుచరులు రభస చేసినట్టుగా తెలుస్తోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు ఎంపీ నందిగం సురేష్ వచ్చిన విషయం వాస్తవమే అన్నారు సీఐ సత్యనారాయణ. పోలీసులతో వాగ్వాదం జరిగిందన్నారు. స్టేషన్ లో ఫర్నిచర్ ధ్వంసం చేశారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. గొడవను షూట్ చేస్తున్న కానిస్టేబుల్ సెల్ ఫోన్ లాక్కుని ధ్వంసం చేసిన విషయంపై విచారణ చేస్తామన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామారావు కృష్ణలంక నుంచి అందిస్తారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాష్ డ్రైవింగ్ వివాదానికి దారితీసింది. అయితే ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి ముగ్గురు యువకుల్ని ఎస్ఐ అదుపులోకి తీసుకున్నారు. అయితే స్టేషన్కు వచ్చినటువంటి వాళ్ళు తాము బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరులు అని చెప్పడంతో పాటు కొంత హంగామా సృష్టించారు. దీనికి సంబంధించి ఆ సీఐ సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు ఈ ర్యాష్ డ్రైవింగ్కి సంబంధించి ఏం జరిగింది? అసలు ఇక్కడ పోలీస్ స్టేషన్ వద్దకు కూడా వివాదం జరిగిందంటున్నారు, దాని మీద ఏం చెప్తారు సార్? రాత్రి 12 ఆ టైంలో మన కృష్ణలంక సంబంధించిన ఎస్ఐ గారు మా స్టాఫ్ సంబంధించి ఇక్కడ గంగోత్రి సెంటర్లో వెహికల్ చెకింగ్ పెట్టడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ నైట్ టైంలో 12 ఆ టైంలోని యూత్ కొద్దిగా ర్యాష్గా డ్రైవ్ చేసుకుని రావటం, కొద్దిగా యాక్సిడెంట్లు జరగటం, లేదా సెల్ ఫోన్ థెఫ్ట్లో ఇట్లాంటివి జరుగుతున్నాయి. దాని మీద రోజు డైలీగా సిబి గారి ఉత్తర్వుల మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుంది జరుగుతుంది. ఆ సందర్భంలో ఎస్ఐ గారు మన ఓల్డ్ పీసీఆర్ నుంచి వచ్చే ఒక ముగ్గురు వ్యక్తులు ర్యాష్గా వస్తూ ఉంటుంటే వాళ్ళని ఆఫ్ చేయడం జరిగింది. వాళ్ళని ఆఫ్ చేసి వాళ్ళ మీద ర్యాష్ డ్రైవింగ్ అండ్ ట్రిపుల్ రైడింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. అసలు వీళ్ళు ఈ టైంలో అర్ధరాత్రి టైంలో వీళ్ళు రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నారనే విషయంలో వీళ్ళని స్టేషన్కి తీసుకురావడం జరిగింది. తీసుకుని వచ్చి విచారించే టైంలో బాపట్ల ఎంపీ గారు వాళ్ళ దూరబంధువులు అని చెప్పి అతను స్టేషన్ రావడం జరిగింది. ఈ సందర్భంలో మాటలో ఈ ఎస్ఐ గారుని మన నందిగామ సురేష్ గారు మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది. దాని మీద మేము కూడా రావడం జరిగింది, దాన్ని విచారణ చేయడం జరిగింది. సార్, ఆ వివాదం ఏదైతే ఉందో ఎంపీ సురేష్ వాగ్వాదాన్ని షూట్ చేస్తుంటే పోలీసులకు సంబంధించినట్టు ఒక సెల్ ఫోన్ కూడా ధ్వంసం చేశారు, అలాగనే ఫర్నిచర్ కూడా వాళ్ళ అనుచరులు ధ్వంసం చేశారంటున్నారు, ఇది ఎంతవరకు నిజం సార్? లేదండి, స్టేషన్లో ఫర్నిచర్ ధ్వంసం చేయడం అంటే ఇట్లాంటిది ఏమీ లేదు. అలాగే హెడ్ కానిస్టేబుల్ సెల్ ఫోను పాడవటం ఇదేది కూడా ఇంకా హెడ్ కానిస్టేబుల్ విచారించాలి. ధ్వంసం ఫర్నిచర్ ధ్వంసం మటుకు మాత్రం వాస్తవం కాదు. అంటే ఎంపీ వాళ్ళ అనుచరులు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారంటున్నారు, మీకు ఇప్పుడు మీ ఎస్ఐతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారు సార్? రాత్రి నేను ఎస్ఐ గారిని అడగటం జరిగింది. ఎస్ఐ గారు తన మీద ఏమీ దౌర్జన్యం చేసినట్టు అది ఎస్ఐ గారు ఏం చెప్పలేదు. హెడ్ కానిస్టేబుల్తో మాట్లాడాలండి. రాత్రి అతను నైట్ డ్యూటీ చేశారు, మార్నింగ్ 1 గంటకు వస్తారు మళ్ళీ అప్పుడు మధ్యాహ్నం. వచ్చిన తర్వాత అతనితో మాట్లాడటం జరుగుతుంది. మాట్లాడి అతను అంటే హెడ్ కానిస్టేబుల్ సెల్ ఫోన్ లాక్కున్నారన్నారు, అది నిజమేనా సార్? మాట్లాడాలండి. హెడ్ కానిస్టేబుల్ గారితో ఇంకా నేను మాట్లాడలేదు. 1 గంటకు వస్తారు, ఆ టైంలో నేను మాట్లాడి ఏం జరిగింది అనేది నేను తెలుసుకుంటాను. సో దీనికి సంబంధించి కేసు ఫైల్ చేశారా? ఎంతమందిని అరెస్ట్ చేశారు సార్? రాత్రి ఈ ఎంబీ యాక్ట్ కింద రేషన్ డ్రైవింగ్ అండ్ త్రిబుల్ రైడింగ్ కింద కేసు నమోదు చేయడం ముగ్గురి మీద జరిగింది. సో ఇది పరిస్థితి. అయితే ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి యువకులను అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. అయితే వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసే సమయంలోనే బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వచ్చారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాము. రాత్రి సమయంలో ఎంపీ నందిగం సురేష్ అయితే మాత్రం పోలీస్ స్టేషన్కి వచ్చింది వాస్తవమే, వాళ్ళు తమ బంధువులని కూడా చెప్పడం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే సెల్ ఫోన్ లాక్కున్నారని చెప్తున్న ఈ కానిస్టేబుల్, అలాగనే ఎస్ఐతో కూడా పూర్తి స్థాయిలో మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ రెడ్డితో రామారావు ఎన్టీవీ విజయ్.